సో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించే ప్రతి ఒక్కరూ దయచేసి జైశాలి .tv అనే మన సొంత వెబ్సైట్లో లాగిన్ అయ్యి మరి దాని ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షించాలని మనం చేస్తున్నాను. అదిగోండి మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఇకపోతే దీనికి సంబంధించిన యాప్ ఈ మధ్యన ఆండ్రాయిడ్లో కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం కూడా జైశాలి .tv ద్వారా మీరు చూస్తున్నారు. ఇందులో అన్ని వివరాలు, ఈవెన్ మన యూనివర్సిటీ ద్వారా పరీక్షలు రాసే పిల్లలు కూడా ఎగ్జామినేషన్ ఫలితాలు కూడా దీని ద్వారా మనం తెలియజేస్తున్నాం. అలాగే సింహగర్జన, అది తెలుగు సింహగర్జన కానీ ఇంగ్లీష్ సింహగర్జన కానీ అవన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయండి మన ఛానల్లో. ఇప్పుడు మొబైల్ ద్వారా ఇదిగోండి ఒక యాప్ మీకు కనబడుతుంది చూడండి. ప్రతి ఒక్కరూ మీ మొబైల్లో జైశాలి అదిగోండి మీరు ఆండ్రాయిడ్ యాప్స్లోనికి వెళ్ళి జైశాలి .tv అని కొడితే ఈ మొదటిగా కనబడుతున్న జైశాలి .tv అనే ఆ యాప్ మీకు కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే అది మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న అనంతరం మీ మొబైల్లో ఆ యాప్ ఓపెన్ అవుతుంది. కాబట్టి మొబైల్లో కూడా ప్రత్యక్షంగా కార్యక్రమాలను మీరు ఎక్కడైనా ఒకవేళ ప్రయాణంలో ఉన్నా లేదా ఇంటి దగ్గర అందుబాటులో లేకపోయినా మొబైల్లోనే ఈ కార్యక్రమాలన్నిటినీ మీరు వీక్షించి దేవుని జ్ఞానాన్ని అందుకోవాలన్న ఉద్దేశంతో మరి ఆండ్రాయిడ్లో కూడా అందుబాటులో తీసుకోండి. ఇదిగోండి మొబైల్లో ఓపెన్ చేశారు చూడండి. మొబైల్లో కూడా చక్కగా జైశాలి .tv ఓపెన్ అయింది. ఇకపోతే లైవ్ విషయంలో కూడా ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు లైవ్ అవకాశం అలౌ చేసిన వెంటనే ఇదిగోండి ఇప్పుడు జరుగుతున్న మరి ప్రత్యక్ష ప్రసారాలను మీరు మొబైల్ యాప్ ద్వారా చూడొచ్చు.